మన ఛానల్ అయితే ప్రతిరోజు కూడా గివ్ అవే ఏం గివ్ అవే ఇస్తా ఉన్నాం అంటే లక్ష శుభ కాయిన్స్ వచ్చేసి గివ్ అవేగా ఇస్తా ఉన్నాం కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీరు వీడియోని పూర్తిగా చూడాలి పూర్తిగా చూసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి టెలిగ్రామ్లో నాకైతే ఇంట్రెస్టెడ్ అనేసి మెసేజ్ చేయాలి సో ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని జస్ట్ స్టార్ట్ చేసేసి డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి నా టెలిగ్రామ్ ఐడి చూసేసి అక్కడ మెసేజ్ చేస్తున్నారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేసి అలా చేసిన తర్వాత మీరు విన్ అయినా కూడా ఆ కాయిన్స్ అయితే మీకు రావు ఎందుకంటే మీరు రియల్ ఫాలోవర్ కాదు కాబట్టి ఎప్పుడైతే మీరు వీడియో పూర్తిగా చూసి అప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెడతారో వాళ్ళకు మాత్రమే ఆ కాయిన్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది సో ఇదైతే మిస్ అవ్వకండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఫాలోవర్స్ చాలామంది అయితే శిబాని నమ్ముకున్నారు శిబ ఎప్పుడు పెరుగుతుంది ఈ వారంలో ఎంత వస్తుంది నెక్స్ట్ వారంలో ఎంత వస్తుంది రేపు ఎంత వస్తుంది ఈరోజు ఎంత వస్తుంది అని వారానికి కానివ్వండి లేకపోతే రోజులకు కానివ్వండి చేంజ్ అవ్వాలి అంటే మీరు ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ మీరు గెయిన్ చేసుకోవాలంటే వాటికి వేరే కాయిన్స్ ఉన్నాయి వాటికి వేరే కాయిన్స్ ఉన్నాయంటే ఇక్కడ పెట్టినట్టు 500 1000 రూపాయలు పెడితే వాటికి రాదు అక్కడ ఏంటంటే మీరు లక్షల్లో ట్రేడ్ చేయాలి సో ఎవరైతే శిబాని నమ్ముకున్నారో వాళ్ళకైతే ఒకసారి గ్రాఫ్స్ చూపిస్తా చూడండి వన్ వీక్లో చూసుకుంటే ఒకసారి మాత్రమే హైక్ వెళ్ళింది అది ఎంతకు వెళ్ళింది 1980కి మాత్రం వెళ్ళింది సో అదే 1 మంత్ చూసుకుంటే డౌన్కి వచ్చింది ఎంతకు వచ్చింది డౌన్కి 1824కి డౌన్కి వచ్చింది అదేవిధంగా 21 దాకా మనకు అప్కి వెళ్ళింది సో అదే మనం 1 ఇయర్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే డౌన్లో ఎంత ఉందంటే 1 ఇయర్లో ఇక్కడ వచ్చేసి 000476 ఇది ఇండియన్ ప్రైస్లో 000476 ఇన్ కేస్ మీకు డాలర్స్లో కావాలంటే మీరు మీ దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా చూసుకుంటే మనకు అక్టోబర్లో వచ్చేసి అది 2410 దాకా వెళ్ళింది అక్టోబర్లో ఇప్పుడు 2021 అక్టోబర్లో అదే మనకు 2021 అక్టోబర్లోనే మళ్ళీ ఎంతకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 64 అంటే ఆల్మోస్ట్ 7 దాకా వెళ్ళింది అంటే దగ్గర ఒక పైసాకి రీచ్ అయ్యి మళ్ళీ డౌన్కి వచ్చింది సో మళ్ళీ ఇది ఇప్పుడు ఎందుకు ఇంత డౌన్కి వెళ్ళిపోయింది మార్కెట్ కూడా డౌన్కి వెళ్ళింది అంటే మనకు ఫినాన్షియల్ అనేసి ఉంటుంది సో ఫినాన్షియల్ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు ఇది ఫినాన్షియల్ అంటే 2021 2022 తీసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండదు ఇది ఏప్రిల్ టు ఏప్రిల్ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే ఏప్రిల్లో కానివ్వండి మార్చిలో కానివ్వండి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ కానివ్వండి వాళ్ళు పెట్టుబడులు అవన్నీ ఫైల్ చేసుకోవాలి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ఏం చేయాలంటే ఆ ఫైల్ చేసినటువన్నీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని అక్కడ ప్రాఫిట్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా మళ్ళీ చూపించుకుంటారు ఈ 1 ఇయర్లో వాళ్ళైతే చాలా వరకు ప్రాఫిట్ చేసుకుంటారు దాన్ని సెకండరీ వేలో వాళ్ళు దాచేసుకుంటారు ఇలా కాకుండా మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ వాళ్ళు ఈ వాళ్ళు వచ్చే ఇన్కమ్ కానివ్వండి ఈ ట్యాక్స్ కానివ్వండి ఇవన్నీ చూపించుకోవడానికి మళ్ళీ ఏప్రిల్లో అయిపోయిన తర్వాత మే నుంచి కానీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి కానీ వాళ్ళైతే మళ్ళీ అన్నింటిలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తారు సో ఇప్పుడైతే కొద్దిగా పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తారు ఎవరైతే వాళ్ళు రొటేషన్ చేసుకొని మార్చిలో ఏప్రిల్లో డ్రా చేసింటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా రొటేషన్ చేసుకొని మనకు మేలో జూన్లో అలా అయితే వాళ్ళు పెట్టుబడులు పెడతారు మేలో జూన్లో పెట్టుబడులు పెట్టినప్పుడు అయితే అది కన్ఫామ్గా 100కి 100% వచ్చేసి మనకు మంచి లాభాలు కావాలంటే ఆగస్టులో సెప్టెంబర్లో అయితే మనకు మంచి లాభాలు ఉంటాయి ఎవరైతే ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే ఆగండి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఆగితే ఇప్పుడు వాళ్ళకు లాభం 10% వస్తా అంటే ఆ రోజు 100% లాభం అనేది కంపల్సరీ ఉంటుంది సో అంతేకాకుండా ఎవరైనా ఎక్కువలో కొని ఉంటే వాళ్ళైతే ఇప్పుడు కొనేసి దాన్ని అయితే యావరేజ్గా తెచ్చుకోండి వన్స్ యావరేజ్గా తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైనా కూడా అమ్మాలి అనుకున్నా కూడా మంచి లాభం అనేది ఉంటుంది సో అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడు అమ్మారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనం చెక్ చేసుకుంటే వాళ్ళు వచ్చేసి ఏప్రిల్లో వాళ్ళు ఫైల్ చేసేదానికంటే ముందు ట్యాక్స్ వాళ్ళు ఫైల్ చేసేదానికంటే ముందు ఏం చేశారంటే వాటి అన్నింటిని వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్ అన్నింటినీ కూడా అమ్మేశారు అమ్మేసి వాళ్ళకు ఎంత గెయిన్ వచ్చిందంటే 0.16% గెయిన్ వచ్చింది సో కాకపోతే టోటల్గా ఏప్రిల్లో వాళ్ళు పర్టికులర్ టైంలో అమ్ముకున్నట్టే వాళ్ళకు 21% వచ్చేది కాకపోతే వాళ్ళు దాన్ని కొద్దిగా ముందు వెనుక అమ్ముకోవడం వల్ల ఈ విధంగా వచ్చింది సో నేను చెప్పేది ఏంటి అంటే ఇలా కొద్దిగా ప్రాఫిట్తో మాత్రమే కాకుండా ఎక్కువ ప్రాఫిట్ అంటే ఇప్పుడు 100% 200% అలా ఎప్పుడు వస్తుంది మనకు అంటే ఆగస్టులో సెప్టెంబర్లో అయితే మనకు ఆ ప్రాఫిట్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి సో ఆ ప్రాఫిట్స్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరూ వెయిట్ చేయండి ఇప్పటికైనా శిబా కాయిన్స్ ఎవరైనా కొనలేదు అంటే వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ ఎవరైనా ఉంటే ఎక్కువ మీరు కొనాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ లక్షల్లో మనకు వేలల్లో పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు 500,000 రూపీస్ పెట్టినా కూడా మీకైతే ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో మనకు ఎక్కువ గెయిన్స్ ఉంటాయి అనేసి చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్